ప్రపంచం గత శతాబ్దాలలో ఎన్నడూ లేనంతటి తీవ్ర మనోవ్యధతో ఉంది. పూర్తి అసంతోషంగా ఉంది. ఎంత అంటే సంతోషం లేదు ప్రపంచంలో ఉన్న ప్రజలకి. కరోనా సృష్టించిన సంక్షోభం కావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటికి తోడు పని ఒత్తిడి, వీటన్నిటి ఇంపాక్ట్ చూస్తే ప్రజలెవ్వరూ సంతోషంగా లేరు ప్రపంచంలో అని చెప్తోంది. ఏ గ్యాలప్ సర్వే హ్యాస్ ఫౌండ్ దట్ అవర్ వరల్డ్ ఈజ్ ఏ అన్హ్యాపియర్ దెన్ ఎవర్, ఆల్సో మోర్ స్ట్రెస్డ్ దెన్ ఎవర్. వాట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద రైజింగ్ స్ట్రెస్? వాట్ కెన్ గవర్నమెంట్స్ డూ టు మేక్ పీపుల్స్ లైఫ్ లెస్ స్ట్రెస్ఫుల్? ఇది ఇక్కడ కీలకం. ఇందులో అన్హ్యాపీ వరల్డ్లో 42% మంది వర్రీస్ గురించి, 41% మంది స్ట్రెస్, 31% మంది పెయిన్, 28% మంది శాడ్, 23% మంది యాంగ్రీ. అదే సందర్భంలో వెల్ రెస్టెడ్ 69% మంది పాజిటివ్ విత్, 70% మంది ఎక్స్పీరియన్స్డ్ ఎ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, 72% మంది స్మైల్డ్ ఆర్ లైటెడ్ అలర్ట్, ఏది సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ విధమైనటువంటి సర్వేలు చెప్తూ ఉన్నాయి. 86% మంది ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్, 50% మంది డిడ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఇది ఏదో ఒకటి కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానమైనటువంటి అంశం చూస్తే ఏంటి, ఇక్కడ ఆఫీస్కి వెళ్తున్నాం, పనిచేస్తున్నాం, ఆఫీసులో పని ఇష్టంగా చేయటం వేరు, ఉద్యోగంలో చేయటం వేరు. ఇప్పుడు ఉద్యోగంలో చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది, దానికి ఇంటి సమస్యలు కారణమవుతున్నాయి, ఆర్థిక సమస్యలు కారణమవుతున్నాయి. మరి ఇవన్నీ కంపెనీలు పరిష్కరించగలవా? పరిష్కరించలేవు. మరొక ప్రధానమైనటువంటి సమస్య, విద్యకి విపరీతమైన వ్యయం, వైద్యానికి విపరీతమైనటువంటి వ్యయం, ఆహారానికి విపరీతమైనటువంటి వ్యయం, వీటన్నిటి ఎట్లా సంపాదించాలో తెలియనటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడి వలన కుటుంబంతో సంబంధాలు సక్రమంగా లేకపోవడం, దానివల్ల భార్యాభర్త బంధాలు సక్రమంగా లేకపోవడం, వాటి వలన పిల్లలతో సక్రమంగా వ్యవహరించలేకపోవడం, వీటన్నిటి వలన కుటుంబ వాతావరణాలు దెబ్బతింటాం. ఇవి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. దీనికి ఏ ప్రభుత్వమైనా ఒక విధానపరమైనటువంటి, ఇప్పటికీ ఇట్లాంటిది అసలు ఎవరూ ఈ సమస్యను పరిష్కరించలేదా అంటే ఉన్నాయి. ఖచ్చితంగా హయ్యెస్ట్ చిరాగ్గా ఉన్నటువంటి దేశాల్లో మయన్మార్ లాంటి ఉన్నాయి, మయన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక కానీ. అయితే వాస్తవంగా ఈ ఇలాంటి ప్రజలకి సంతోషాన్ని కలిగించడం కోసం అంటూ గతంలో కొన్ని దేశాలు ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖలు కూడా ఏర్పాటు చేసినాయి. 2008లో భూటాన్ ప్రభుత్వం ఈ సంతోష మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. 2013లో వెనిజులా, 2016లో దుబాయ్ కూడా హ్యాపీ మినిస్ట్రీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ కోరికలు ఏంటో తీర్చి వాళ్ళని సంతోషంలో ఉంచాలని ప్రయత్నించారు. బట్ సాధ్యం కాలేదు. వాస్తవంగా హయ్యెస్ట్ హ్యాపీనెస్ ఉన్నటువంటి కంట్రీ ప్రపంచంలో ఫిన్లాండ్. 5 ఏళ్ల సగటు తీస్తే అక్కడే అత్యధికంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే క్లీన్ ఎయిర్, లో క్రైమ్, హెల్త్ పూర్తిగా గవర్నమెంట్ సెక్టర్, ఎడ్యుకేషన్ పూర్తి గవర్నమెంట్ సెక్టర్, 3 సంవత్సరాల దాకా పిల్లలతో గడిపేందుకు, అంటే పిల్లలకి గర్భం వచ్చిన దగ్గర నుంచి సెలవిస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల దాకా పిల్లలతో ఆడుకోవడానికి సెలవిస్తారు విత్ జీతాలతో. ఉద్యోగ భయం లేదు, ఆసుపత్రి భయం లేదు, తల్లిదండ్రులకి సంబంధించినటువంటి అనారోగ్యాల భయాలు లేవు. ఇలాంటి వాతావరణం ప్రపంచం అంతా కల్పించగలిగితే హ్యాపీనెస్ వస్తుంది. అది సాధ్యమా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.